హాయ్ ఫోక్స్, దిస్ ఇస్ షణ్ముఖ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొన్ని డైలీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్లో అసలు ఏం జరుగుతుంది, ఆ సిచ్యువేషన్స్ మనకి ఎలాంటి హార్మ్ చేస్తుందో తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మీరు నీటిలో మునిగిపోయినప్పుడు జరిగేది ఇదే. మీరు 5 స్టేజెస్ని ఫేస్ చేస్తారు. స్టేజ్ 1, నీళ్ళు మింగేసిన ఫస్ట్ కొన్ని సెకండ్స్ తర్వాత మీరు ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే స్టేజ్లోకి వెళ్తారు. ఈ స్టేజ్లో మీరు బ్రెత్ తీసుకోవడానికి చాలా స్ట్రగుల్ అవుతారు, ఎందుకంటే మీ ఎయిర్వేస్ బ్లాక్ అయిపోవడం స్టార్ట్ అవుతాయి అండ్ మీకు తెలియకంటేనే మీ బ్రెత్ని మీరు హోల్డ్ చేస్తారు. స్టేజ్ 2, ఇంకొక 2 మినిట్స్ తర్వాత మీరు అన్కాన్షియస్ అయిపోతారు, స్ట్రోక్ కోల్పోతారు. ఈ స్టేజ్లో కూడా మీకు బ్రతికే ఛాన్స్ ఉంది, అంటారుగా చచ్చి బ్రతకడం అని అలానే. స్టేజ్ 3, ఇంకొన్ని నిమిషాల తర్వాత మీరు హైపోక్సిక్ కన్ఫ్యూజన్ అనే స్టేజ్లోకి వెళ్తారు. ఈ స్టేజ్లో మీ బాడీ బ్లూగా మారడం స్టార్ట్ అవుతుంది. స్టేజ్ 4, దాని తర్వాత బాడీలో ఉండే హార్ట్, బ్రెయిన్ అండ్ లంగ్స్ మెల్లిగా పనిచేయడం ఆగిపోతాయి. అండ్ స్టేజ్ 5, ద ఫైనల్ వన్. ఈ స్టేజ్లో బ్రెయిన్కి సరైన అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అందక సెరిబ్రల్ హైపోక్సియా అనే స్టేజ్లో మీ ప్రాణాలు కోల్పోతారు. సో ఇప్పుడు చెప్పండి, మీరు ఎంతసేపుని బ్రెత్ హోల్డ్ చేయగలరో కింద కామెంట్ చేయండి. ఓన్లీ పిజ్జా 1 వీక్ పాటు తింటే జరిగేది ఇదే. ఫస్ట్ డే తర్వాత మీకు స్టమక్ పెయిన్ అండ్ క్రాప్స్ స్టార్ట్ అవుతాయి. సెకండ్ డే మీ ఫేస్ ఫ్లఫీ అవుతుంది అండ్ హార్ట్ బర్న్తో సఫర్ అవుతారు. థర్డ్ డే మీకు కళ్ళు తిరగడం స్టార్ట్ అవుద్ది అండ్ మీరు ఎంత వాటర్ తాగినా సరే ఇంకా థర్స్టీ అనిపిస్తుంది. ఆ తర్వాత కాన్స్టిపేషన్కి గురవుతారు అండ్ మీ ఫేస్ మీద చాలా స్పాట్స్ రావడం స్టార్ట్ అవుద్ది. అలా కొన్ని రోజుల తర్వాత మీ బాడీ స్వెల్ అవుతుంది అండ్ మీ ఐస్ చాలా డ్రై అయిపోతాయి. అలా ఫైనల్లీ 1 వీక్ తర్వాత మీరు టైర్డ్ అయిపోయినట్లు అనిపిస్తుంది అండ్ మీరు వీక్నెస్ గురవుతారు అండ్ లాస్ట్లీ చాలా స్ట్రెస్ గురవుతారు. సో చెప్పండి, ఇదంతా అవసరమా? హెయిర్ డై వేసుకోవడం వల్ల మీ ప్రాణాలకే ప్రమాదం. తబాత అని ఒక 17 ఇయర్స్ అమ్మాయి కంటిన్యూస్గా హెయిర్ డై వేసుకున్నది. ఒకరోజు తన బెస్ట్ ఫ్రెండ్తో కలిసి సరదాగా టైం స్పెండ్ చేసింది. అప్పుడు వాళ్ళిద్దరూ హెయిర్ డై వేసుకుందాం అనుకున్నారు. తబాత తన హెయిర్కి డై పెట్టుకున్న తర్వాత బాత్రూంలోకి వెళ్ళింది. కాసేపు తర్వాత బాత్రూంలో నుంచి గట్టిగా అరుస్తూ పరిగెట్టుకుని వచ్చి తబాత నేల మీద కుప్పకూలిపోయింది. అది చూసిన తన బెస్ట్ ఫ్రెండ్ అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. కానీ అప్పటికే తబాత ప్రాణాలు కోల్పోయింది. డాక్టర్ తను హెయిర్ డై వల్ల వచ్చిన అలర్జిక్ రియాక్షన్ వల్ల చనిపోయిందని చెప్పారు. సో ఫ్రీక్వెంట్గా హెయిర్ డై చేయించుకోవద్దు. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. అండ్ దిస్ ఇస్ షణ్ముఖ్ సైనింగ్ ఆఫ్.